బట్ నేను మాత్రం నాకు చంద్రబాబు నాయుడు గారి పొత్తు కావాలి, టీడీపీ పొత్తు కావాలి. సరే ఈ పొత్తు పెట్టుకుంటే పెట్టుకున్నాడు, బాగానే ఉంది. కానీ బీజేపీని టీడీపీని కలిపి ముగ్గురం కలిపి పొత్తులో పోవడానికి నేను చాలా చివాట్లు తిన్నాను, చాలా తిట్లు తిన్నాను. వాళ్ళ కాళ్ళే పట్టుకున్నాను, వాళ్ళ గడ్డాలే పట్టుకున్నాను. పొత్తుకి నా వంతు ప్రయత్నం నేను చేశానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఈ పొత్తులు అసలు అంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పొత్తు ఇది పార్టీల మధ్య కుదిరిన పొత్తా లేదు వ్యక్తుల మధ్య కుదిరిన పొత్తా, అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి ప్రజలు, ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ఇది వ్యక్తుల మధ్య పొత్తా పార్టీల మధ్య పొత్తా అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అసలు మీకేమనిపిస్తుంది? నాకైతే వ్యక్తుల మధ్య పొత్తులాగా అనిపిస్తుంది, పార్టీల మధ్య పొత్తులుగా అనిపించట్లేదు. పార్టీల మధ్య పొత్తు అయితే భారతీయ జనతా పార్టీ వర్గాలన్నీ కూడా ఉవ్వెత్తులు లేచిపోయేవండి. భారతీయ జనతా పార్టీలో సంప్రదాయ ఓట్ బ్యాంక్ ఉంది కదా, సంప్రదాయ ఓట్ బ్యాంక్, వాళ్ళందరూ ఎలా ఫీల్ అవుతున్నారు? మేధావులు కానీ, ఎడ్యుకేటెడ్ కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఈ పొత్తు మీద వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, సంతృప్తిగా ఉన్నారా? ఓకే, మీకు తెలుస్తూ ఉంటుంది సమాచారం. ఎస్ సార్, దే ఆర్ నాట్ హ్యాపీ. పోనీ పొత్తుల్లో ఎవరైతే నాయకుల మధ్య వ్యక్తుల మధ్య పొత్తు అంటే వాళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళు. అవును, ఈ ప్రవరా కాదు, భారతీయ జనతా పార్టీ ప్రవరా, భారతీయ జనతా పార్టీ నలిగిన వాళ్ళు కాదు, ఎదిగిన వాళ్ళు కాదు, పోరాటాలు చేసిన వాళ్ళు కాదు, త్యాగాలు చేసిన వాళ్ళు కాదు, శిక్షణ పొందిన వాళ్ళు అంతా కన్నా కాదు. ఎస్ సార్, భారతీయ జనతా పార్టీ యొక్క సమగ్రమైన ఆలోచన, సమగ్ర ఆలోచన, సమ్యక్ ఆలోచన, సమిష్టి భావన. సమిష్టి భావన అంటే కలెక్టివ్ లీడర్షిప్, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, కలెక్టివ్ వర్కింగ్ స్టైల్, ఇవన్నీ కూడా అనుభవంలో లేరు వారు. పుస్తకంలో చదువుకోవడం వేరు. ఓకే, పార్టీ ప్రెసిడెంట్ ఆవిడ చేశారు పురంధేశ్వరి గారు, నా అబ్జర్వేషన్ చెప్తాను. ఆవిడ కాంగ్రెస్ 2014 దాకా కాంగ్రెస్లో ఉన్నారు మంత్రి పదవిలో. అసలు మన వాళ్ళందరికీ పార్టీల మీద విరక్తి ఎప్పుడు వస్తుంది తెలుసా అండి? పార్లమెంట్ రద్దు అయినప్పుడు వస్తుంది. ఒకటో పార్లమెంట్ రద్దు అయ్యేదాకా పార్టీలో ఉంటారు, ఆ పార్టీలో కొనసాగుతారు, ఆ పార్టీ మంత్రి పదవిలో కొనసాగుతారు. ఈ పార్టీ ఎందుకు పనిచేయిందన్న అన్నది మొట్టమొదటి అసెంబ్లీ రద్దు అవ్వాలి, పార్లమెంట్ రద్దు అవ్వాలి. మధ్యలో నీకు మరి రావణాసుడిని సంహరించాక విభీషణుడికి జ్ఞానోదయం అయ్యి రాముడి దగ్గర రాలేదండి, సీతమ్మవారిని ఎత్తుకొచ్చినట్టునే చెప్పాడు. చాలా తప్పు చేసే ఉన్నాయని, చాలా తప్పు చేసే ఉన్నాడు. అవును, ఆంజనేయస్వామిని బంధించినప్పుడు చెప్పాడు చాలా తప్పు చేస్తున్నాడు దూత, ఏదో 4 మాటలు చెప్పడానికి వచ్చాడు. ఆ తర్వాత యుద్ధం జరగకుండా జరుగుతున్న విభీషణుడు వచ్చి రావణాడు, అంతకుముందు సుగ్రీవుడు వాలి వధింపబడతాడో కూడా తెలియదు, రాముడు స్వాగతం పలికాడు. వాలి సుగ్రీవుడు అన్నదమ్ములు. ఓకే, మాలిని చంపే తర్వాత ఈ విషయం మాట్లాడదాం లే అని అన్నారు అగ్రిమెంట్. అవును, ఈ మన 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 దేశంలో పార్లమెంట్ రద్దు అయ్యేదాకా అక్కడే ఉంటారు, ఏదైనా ఓటింగ్ పెట్టినప్పుడు అవిశ్వాస తీర్మానం పెడతారు, భారతీయ జనతా పార్టీ మీద అవిశ్వాసం తీర్మానం పెట్టి అటుపక్కన వేసి అవిశ్వాసం ఫేవర్గా ఓటేసి తర్వాత పార్లమెంట్ రద్దు అయిపోయి ఎన్నికలకు వెళ్తుంటే భారతీయ జనతా పార్టీలో చేరిన వాళ్ళు ఇంతమంది తెలుసు నాకు. ఇదేంటిది, నువ్వు ఆ ప్రభుత్వం మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ సపోర్ట్ చేస్తూ మాట్లాడతావు. పురంధేశ్వరి గారు 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు, ఎంపీగా చేశారు, 14 కాంగ్రెస్ బీజేపీలో చేరారు, విశాఖపట్నం నుంచి ఆవిడ పోటీ చేశారు. అవును, ఆవిడ భర్త ఏమో వైసీపీ నుంచి పోటీ చేశారు. అవును, ఆవిడ సుజనా చౌదరి రాజ్యసభ మెంబర్గా మొన్న ఎన్నికలు అయిన తర్వాత ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయాక నేను మధ్యలో రారు అన్నీ అయిపోయాక ఎన్నికలు అయిపోయాక సుజనా చౌదరి గారు వచ్చారు, సీఎం రమేష్ గారు వచ్చారు. అవును, కామినేని శ్రీనివాసరావు ఎప్పుడు నేను తెలుగుదేశం మనిషిని ఆయనతో మాట్లాడతాను. మొన్న కూడా ఎన్నికల ముందు 2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం కండవేసి తెలుగుదేశం ఊరేగింపులో పాల్గొన్నారు. అవును, 2019 నేను ఎన్నికల్లో మీరు పోటీ చేయట్లేదే నేను ఆయన్ని అడిగాను, ఆయనకి అంతరంగిక మిత్రుడైన సత్యమూర్తి గారిని అడిగాను, పేరు చెప్తున్నాను నేను, పర్వాలేదు సార్. నేను ఒకసారి ఎన్నికయ్యాను, భారతీయ జనతా పార్టీ నాకు అవకాశం ఇచ్చింది, మంత్రిని కూడా అయ్యాను, చాలు దానికి రుణపడి ఉన్నాను పార్టీకి,
నేను మళ్ళీ పోటీ చేయను అన్నారు ఆయన. ఇప్పుడు 19లో వర్జి ఎంత పట్టి విడిగా పోటీ చేసింది. అవును సార్, ఎలియన్స్ లేదు. అవును, కాబట్టి ఎవరు పోటీ చేయలేరు. ఓకే, ఈ తెలుగుదేశం సంబంధించిన నాయకులు ఎవరు కూడా పోటీలు లేరు. కన్నా లక్ష్మీనారాయణ గారు ఆయన తీసుకొచ్చిన మనుషులు, ఆయన పోటీ చేశారు చేశారు. వీళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మళ్ళీ వచ్చేప్పటికీ ఆ మనుషులే. అప్పుడు బీజేపీ అధ్యక్షుడు, ఇప్పుడు టీడీపీలో ఉన్నాడు. అప్పుడు ఆయన, నేను పర్మనెంట్గా బీజేపీ వాడిని ఎక్కడ చెప్పలేదండి. బీజేపీలోకి వచ్చారు, ఒక అవకాశం ఇచ్చారు, రైట్. ఆయన కారణాలు వెళ్ళిపోయే కారణాలు ఇది, రైట్. బయట మిగతా పార్టీ వాళ్ళకి అధ్యక్ష పదవి ఇస్తే అలాగే ఉంటుంది, అది వేరే సంగతి. కాబట్టి ఇక్కడ వేళ పోటీ చేస్తున్న వాళ్ళందరూ ఎవరు? ఈ పోటీ అన్నది ఎవరి యొక్క వ్యక్తుల కోసం ఈ పొత్తులు పెట్టుకున్నారు అని ప్రజలకు కూడా అనుమానిస్తున్నారు. అంటే జనసేన ఉంది, 70-80 సీట్లకు పోటీ చేయగలిగే సత్తా ఉన్న నాయకులు ఆ పార్టీకి అండగా ఉన్నారండి. ఇవాళ 20 సీట్ల బీజేపీ 3 సీట్లు అడిగితే ఈయన 3 ఖర్చు చేశారు, వాళ్ళకి ఇచ్చారా? మండలి బొద్దు ప్రసాద్ గారు నిన్నటిదాకా తెలుగుదేశం, ఆయన మచిలీపట్నం నుంచి పోటీ చేస్తారంటే నువ్వు తెలుగు జనసేన టికెట్ మీద పోటీ చేయి, జనసేన సింబల్ మీద పోటీ చేయి. అనుపర్తి తెలుగుదేశం టికెట్ మీద రామకృష్ణారెడ్డి గారు, ఆయన పోటీ చేస్తుంటే బీజేపీలో బీజేపీ టికెట్ ఇచ్చారు. బీజేపీ టికెట్ ఒక మనిషికి ఇచ్చారు, ఒక వ్యక్తికి ఇచ్చారు. శ్రీనివాస వర్మ గారు ఎవరో ఉన్నారు, రాజుగారు, ఆయన కాదని ఈయనకి వెళ్ళి బీజేపీ టికెట్ ఇస్తారు. ఈయన తెలుగుదేశం టికెట్ ఇస్తేనే పోటీ చేస్తాను, బీజేపీలో చేరను అన్నాడు ఈయన. కాబట్టి మీరు వ్యక్తుల మధ్యన, వ్యక్తుల మధ్యన పొత్తులా? అసలు వ్యక్తుల మధ్యన కూడా గొడవ పొత్తులు కాదు, గుర్తుల మధ్యన పొత్తులు. ఓకే, వ్యక్తుల మధ్యన పొత్తులు కాదు, పార్టీకి సంబంధం లేదు, గుర్తులు గుర్తులు. బీజేపీ గుర్తు, తెలుగుదేశం గుర్తు, ఈ రెండు గుర్తుల మధ్యన పొత్తులు. కానీ తెలుగుదేశం వాళ్ళు ఈ బీజేపీ గుర్తుల మీద పోటీ చేస్తున్నారు. ఈ గుర్తుల్లో కూడా ప్రజల్లో చాలా కన్ఫ్యూజన్ ఉంది గురుగారు. ఉందండి, ఒక చోటేమో పువ్వు గుర్తుకేయండి అని చెప్పాలి, ఇంకో చోటేమో సైకిల్ గుర్తుకేయండి అని చెప్పాలి, ఇంకో చోటేమో గాజు గుర్తుకేయండి అని చెప్పాలి. వీళ్ళందరూ పోయి మళ్ళీ ఎంపీ టికెట్కి సపరేట్గా వేయాలి. ఒక క్లారిటీ లేదు. ఒక పార్టీ, రాజకీయ పార్టీ, జాతీయ రాజకీయ పార్టీ ఒక నియోజకవర్గంలో నియోజకవర్గం కేడర్ మీటింగ్ పెట్టుకుంది. ఇప్పుడు ఆ కేడర్ ఆ నియోజకవర్గం పార్టీ రాష్ట్ర అధ్యక్షుల దగ్గర నుంచి అంతా కూడా వాళ్ళకి అభ్యంతరం లేవు. ఎవరో వచ్చి బ్యానర్ చింపేశారు, అక్కడ ఫ్లెక్సీ చింపేశారు. ఆ పార్టీ సమావేశంలో లేరు, ఆ పార్టీ డయాస్మే కూడా లేరు తెలుగుదేశం వాళ్ళు ఎవరు. అవును, కానీ ఆ ఫ్లెక్సీ చింపేశారు, బీజేపీ ఫ్లెక్సీ చింపేశారు. ఎస్ సార్. ఏమంటే మా ఫోటోలు లేవని. అది ఎన్డీఏ సమావేశం కాదు, అవును, భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం. పోనీ ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు డయాస్ మీద ఉన్నారా? లేరు. సభలో ఉన్నారా? లేరు. పోనీ ఏ వ్యక్తి యొక్క ఫోటో గురించి నువ్వు అడుగుతున్నావు, ఆ వ్యక్తి అయినా సమావేశంలో ఉన్నాడా? లేరు. కాబట్టి ఇది వ్యక్తుల మధ్య పొత్తు కాదు, పార్టీల మధ్య పొత్తు కాదు, గుర్తుల మధ్య పొత్తు. అది నాకు అనిపిస్తోంది. లేకపోతే ఈయన గుర్తే మండలి బుద్ధ ప్రసాద్ గారికి జనసేన టికెట్ గ్లాస్ ఇవ్వడం గుర్తే, తెలుగుదేశం క్యాండిడేట్కి గ్లాస్ గుర్తిచ్చారు.